నా గురించి ఎంతో దూరం నుంచి వచ్చిండు, అభిమానం అంటే ఇది అన్నమాట. హలో హై ఫ్రెండ్, నీకు లక్ష్మణ బంధం లాగా నీ తమ్ముడు కదిలినడే, మా బస్తీల భారం మోసే మా నెత్తుటి బంధం వే వచ్చిరని చెప్పింది. మనీ ఇచ్చేది నీకు పండు కోసం కాదవ్వా, సో నువ్వు ఎండలో ఉండవు కదా, అందుకోసం నీకు ఈ మనీ ఇస్తున్నామని చెప్పేసి మేము అన్నాం అనమాట. సరే అని చెప్పేసి ఇంకొక రెండు పనులు ఎక్కిపించింది. బిడ్డల ఆకలి ఒక తల్లికే తెలుసు అంటూ నిరూపించింది ఈ అవ్వ. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మా నాని బ్లాగ్స్. షాద్నగర్ నుంచి కన్యాకుమారి వరకు నడక యాత్ర ప్రారంభిస్తున్నాము. సో ప్రతి ఒక్కరు ఇంకా ఆదరిస్తారని కోరుకుంటున్నా. అందరికీ తెలిసిందే నేను ఎందుకోసం చేస్తున్నా అనేది. ఏం చేసినా నా ఒక్కరి కోసం అయితే కాదు, అందరికోసమని చేస్తున్నా. మీకు నా ప్రయాణంలో నా మోటివేషన్ అన్నీ మీకు చూపిస్తాను. ఇంకా ఏమైనా టెంపుల్స్ లాంటివి ఏమైనా పురాతనమైన ఏమైనా హిస్టరీలు కూడా ఉంటే అవి కూడా మీకు చూపిస్తాను. సో ఇంకోటి ఏంటంటే మీకు ఒక వ్యక్తిని పరిచయం చేస్తా, నా గురించి ఎంతో దూరం నుంచి వచ్చిండు, అభిమానం అంటే ఇది డాబ్రో, అభిమానం అంటే ఇది అనమాట. హలో హాయ్ ఫ్రెండ్స్, సో కార్తిక్ పటేల్. ఎక్కడి నుంచి వచ్చావు ఎప్పుడు? కుమ్రమ్మి మాసిబాద్ డిస్ట్రిక్ట్ ఈ షాద్నగర్ నుంచి. మనం కన్యాకుమారి వరకు డైలీ అప్డేట్ చేస్తుంటాను మీకు. సో వీడియో మొత్తం మీరు డైలీ వీడియో చూసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. డైలీ వీడియోస్ వస్తుంటాయి, అంటే మా ట్రావెలింగ్ ఎట్లుంటుంది, మా జర్నీ ఎట్లుంటుంది, డే అండ్ నైట్ మీకు ప్రతి ఒక్కటి వీడియో చూపిస్తానమాట. ఇంకా మనం ప్రయాణం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు అయితే షాద్నగర్ కొంచెం ముంగల్కి వచ్చేసాం ఇంకా మేము. సో ఇప్పుడు మేము షాద్నగర్ రూట్ నుంచి బెంగళూరు హైవే రూట్ మీకు వచ్చామన్నమాట. సో చాలామంది ఏమంటారు తెలుసా బ్రో, అంటే అంత దూరం నడుస్తారా మీరు అని చెప్పేసి చాలామంది అంటారు అనమాట. ఇంకోటి బయలుదేరేటప్పుడు చాలామంది మీరు నడవలేరు 8 కిలోమీటర్లు, స్వామి 7 కిలోమీటర్లు మీరు నడవలేరు, మీరు నడుస్తారు మధ్యలో ఏదైనా వెహికల్ ఎక్కెళ్తారు అనే విధంగా డిసప్పాయింట్ చేశారు. ఇప్పుడు నడిచి వాళ్ళ నోరులో పోయించాలి. అంటే దేశం అంటే మాకంటూ ఒక పేరు ఉండాలి పుట్టిన దానికి. అంటే మీరందరూ ఇది మాకంటూ మా సొంతంగా కాకుండా ఎవరు లేని సందర్భాల్లో మన వ్యక్తి బ్రతకగలడు కోసం ఈ యాత్ర ప్రారంభించాము. నేను నిన్న రాత్రి 12 గంటలకి వీళ్ళ ఇంటికి వెళ్ళాను. వీళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలామంది మోటివేట్ చేశారు. అంటే నా బ్రదరు నిన్న మార్నింగ్ 6:00 ఇంటి నుంచి వెళ్తే మా ఇంటికి వచ్చే వరకు నైట్ 12:30 అయిందనమాట. సో అప్పటి నేను నిద్రపోయాను. తర్వాత మా ఊరి దగ్గరకు వచ్చినాక బ్రదర్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందనమాట. సో స్విచ్ ఆఫ్ అయితే నా ఊరి దగ్గరకు వచ్చేసినాక సింగర్ నాని వారు ఇల్లు అని అడిగితే వాళ్ళు కొంచెం ఎందుకు ఈ టైం ఏం పని అని చెప్పి అడిగిరంట. సో సక్సెస్ఫుల్ అయితే మా ఇంటి వరకు వచ్చి మళ్ళీ రీచ్ చేసేసారు. సో నేను 11:30 వరకు ఉన్నా 11:30 నుంచి పడుకున్నాను అనమాట, వచ్చిన ఫోన్ చేసలేమని. కాకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో మా ఫ్రెండ్స్ అయితే తీసుకొని వచ్చి ఇంటికాడ డ్రాప్ చేశాను అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ డాడీ కూడా ఒక సొంత పైలా వీట్ చేశారు. ఆ రాత్రి 12 గంటలకు వెళ్ళాం కానీ ఈ టైంలో ఎందుకు వచ్చావు అలా ఇలా అనకుండా తినొచ్చావు లేదా అనే విధంగా మాట్లాడారు. సో చాలా జాగ్రత్త వెళ్ళిరండి అనే విధంగా చెప్పి మమ్మల్ని ఆశీర్వదించడం జరిగింది. ఒక మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడని చెప్పేసి దీని యొక్క ఉద్దేశం అనమాట. సో మీకు తమిళనాడు వరకు ఇదే పాదయాత్ర మీద మేము మీకు చూపిస్తామన్నమాట. బ్రో మీ ఇంట్లో అంటే మమ్మీ ఒప్పుకున్నారా? మమ్మీకి డాడీకి ఇవ్వగానే ఒప్పుకున్నారా? అంటే భయవాకులు అంటే ఏం చెప్తావు బ్రో, ఒప్పుకోరు ఎవరు ఎట్లా ఒప్పుకుంటారు అంత ఈజీగా. అంటే ఏమన్నా అంటే భయవాకులు అంటే ఏమన్నారు? ఇన్ని సంవత్సరాలు పిలిచి మిస్ చేసి సడన్గా మనం 1200 కిలోమీటర్లు నడుస్తాం అంటే ఏ తల్లి అయినా ఏ తండ్రి ఎందుకు ఒప్పుకుంటాడు? ఒప్పుకోరు ఎలా ఒప్పుకుంటారు అన్నారు. ఎందుకు రా అంత దూరం నడవడం, వెళ్ళండి డబ్బులు ఇవ్వాలంటున్నామా, ఇష్టంగా తిరుగుబు చేస్తాం కదా, వెళ్ళు అక్కడికి వెళ్ళి ట్రైన్ ఏదో ఉంటుంది మన వీకు ఫోర్స్ చేసిన తర్వాత వెళ్ళు. నేను మమ్మీ ఫస్ట్ ఏమిటో అసలు ఒప్పుకోలేదు, అందుకోసం అసలు దేనికోసం అని అడిగింది. కాకపోతే అసలు నేను ఈరోజు వరకు చెప్పాలి చూసావా బ్రో, నేను మార్నింగ్ చెప్పిన నిన్న చెప్పిన కానీ మమ్మీకి అర్థం కాదు సరిగా. నేను మమ్మీకి మార్నింగ్ టైం చెప్పిన ఇంకా నేను ఇట్లా పోతున్నాం అన్నాగా నువ్వు కూడా వచ్చి చెప్పాను అప్పుడు అర్థమైంది మమ్మీకి. ఎందుకంటే నేను ఫస్ట్ చెప్పిన ఉండడం నన్ను ఇప్పుడు నేను మనం మీరు ఉండకపోతుంటే ఏ తర్వాత ఇష్టం ఉండదు మనం చెప్పేదాకా పక్కలు చెప్పేది అది అంటే బాగుంటుంది కాన్సెప్ట్. ఇంకోటి ఏం తెలుసా, వాళ్ళ మనసు మారడానికి కారణం పక్కోళ్ళే మళ్ళా. యా మనం ఏదైనా మంచి పని చేసామనుకో వాళ్ళు ఎట్లా పొలాలు పెడతారు అంటే అంతే, అరే ఇప్పుడు ఆటో ఏం చేస్తాడు అట్లా ఏం చేస్తాడు మళ్ళీ ఏమైనా అయితే ఇట్లా పక్కనే ఉంటుంది ఇష్టమా, వాళ్ళతోనే ఉంటుంది మొత్తం. ఇంకా మీ మమ్మీ హౌస్ వైఫ్ కాబట్టి ఏం కాదు, మా అమ్మాయి తెల్లారి ఏం లేదు బ్రో, అది కూడా ఎల్లర్లు అట్లా ఇట్లా ఇట్లా అట్లా నాలుగు బిడ్డ నాలుగు వాళ్ళ దగ్గర మాట్లాడతారు. చూసాడు అనుకుంటున్నా బ్రో, ఏం లేదు మమ్మీ కూడా ఫస్ట్ చైన్ వర్క్ చేసింది, మమ్మీ కూడా చైన్ వర్క్ చేసింది, టైలరింగ్ చేసింది మమ్మీ, టైలరింగ్ చేసింది మమ్మీ, హౌస్ వైఫ్ కాదు, చాలా కష్టపడింది మమ్మీ కూడా.
సో ఇంకా కొన్ని పరిస్థితులు బాగాలేక మమ్మీ కూడా చాలా కష్టపడ్డది. ఇంకా టైలరింగ్ చేసి నన్ను చేసింది కొద్దిగా ఇప్పుడైతే కొద్దిగా రిలీఫ్ ఉంది అనమాట, కొద్దిగా బ్యాక్ పెయిన్ అనమాట మమ్మీకి. సో ఇంకా కొద్ది ఇప్పుడైతే రిలీఫ్ తీసుకుంది ఇంకా అందుకే. సరే వద్దే వద్దా అని చెప్పింది, అసలు పోయి ఏం చేస్తావు అదే అని. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ముందు వేస్తూ వెళ్తూ అందిస్తూ ఉంటాం మీకు. ఇంకా మేము ముంగలు చాలా కావాలి, ఇప్పుడు జస్ట్ ఓన్లీ 22 kilometers వచ్చినాం అంతే. సో మధ్యలో బ్యాగ్ చెక్కింగ్ కూడా అయింది, సో మా బ్యాగ్లు ఏముండయి ఏం దొరకాయి కూడా. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ టైంలో చెక్ చేయడం వల్ల అవినీతి సొమ్ము ఉంటుంది కదా, అది కూడా కొద్దిగా పంచడం తగ్గిపోతుంది. ఎవరికనేది ఇప్పుడు నిజాతీగా ఓటు వేయడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు కూడా ఉద్దేశించి తీసుకుపో, డిసిషన్ మీద మంచిది అది. ఎందుకంటే సార్ మహమూద్దీన్ సార్ అండ్ సిఐఎస్ఎఫ్ వాళ్ళు ఇద్దరు కలిసారు, వాటర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు కూడా కలిసారు. సో వాళ్ళ చెక్కింగ్ చేయడం బట్టి ఈ పాలిటిక్స్ అంటే ఎలక్షన్ టైంలో కూడా కొద్దిగా అనుభవం అయితే ప్రోడక్ట్కి ఇంకా అప్డేట్ కావాలి. ఇంకా కొన్ని అప్డేట్స్ కూడా తీసుకొస్తే అంటే విలేజ్ విలేజ్కి ఒకరిని పెట్టి సీక్రెట్లో పెట్టి కూడా అబ్జర్వేషన్ ఉందో ఆ టైంలో మనకి పొలిటికల్స్ ఉంటారు కదా వీళ్ళు, వాళ్ళ అమౌంట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సార్స్ వీళ్ళని ఎట్లా అంటే డిపార్ట్మెంట్లని సివిల్స్లో పెట్టాలన్నమాట. ఇటువంటి డిపార్ట్మెంట్స్కి సివిల్స్లో పెడితే అవినీతి అనేది చాలా తగ్గిపోతుంది. అలాగే ఇంకోటి సార్, ఇప్పుడు మనం పైసలు తీసుకోకుండా ఓట్ వేసాం అనుకో, వాడు అవతలలో ఎంత చూడాలి సరే వాడిని అడగడానికి వస్తుంది, వాడిని గల్లవాటి అడగడానికి వస్తుంది. అవునవును, మనం ఏం చేస్తామంటే అరే పైసలు తీసుకున్నాం కదా, ఇప్పుడు వాడు మొంగలు పోతే మళ్ళీ వాడు మనీ జత తీసేస్తాడు అని చెప్పేసి చాలా మంది డేర్ చేయరు అనమాట. ఆత్మ అటువంటి ఫ్రెండ్స్ చెప్పేది ఏంటంటే, మనము ఒక్కసారికే కలి ఒక 2000-3000 ఓటేసాం కానీ మన ఒక ఓటు విలువ, మన రాజ్యాంగంలో రాసి ఉంటుంది ఒక ఓటు విలువ ఏందనేది తెలుసుకోండి. మీరు అందులో 1 రూపాయి కూడా తీసుకోకుండా ఓటు వేసిరు అనుకో, మన రాజ్యాంగం ప్రకారం మనకు గల్లబట్టి అడిగే హక్కు మనకు ఉంటుంది. చిటపని దోసుకున్నాడు కాక చాలా జేబుల నుంచి పెట్టే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళని గెలిపించుకుంటే మనకు మంచిదని నేను చెప్తున్నాను. నా ఉద్దేశం అయితే అది, ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి. సో నేను వీడియో కూడా సగం సగం పెడుతున్నా అనమాట, అంటే మన ఛార్జింగ్ కూడా సేవ్ అవుతుంది, ఇంకోటి ఏంటంటే వీడియో లెంత్ కూడా ఎక్కువ కాకుండా ఉంటుంది అని చెప్పేసి. ఇంకోటి మనము బాలనగర్ ప్రజెంట్ అయితే మనం బాలనగర్ అయితే రీచ్ అయినాం అనమాట. ఈ బాలనగర్ నుంచి కొంచెం మనం ముంగలకి వెళ్తే రాజాపూర్ వస్తుంది అనమాట. సో అక్కడ మన ఫాలోవర్స్ కూడా ఉంటారు, సో వాళ్ళని కలిసేసి వెళ్దాం అనమాట. సో ఇంక చాలామంది అయితే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఒక అన్న అయితే ఇక లాస్ట్కు లిఫ్ట్ చేసి సరే నేను కలుస్తాను అయితే ఇక్కడ ఇక్కడనే ఉంటాను బవాచ్ కాడ ఉంటా వచ్చేసే అని చెప్పేసి సరే అన్న వచ్చేస్తామని చెప్పేసి ఇప్పుడు మేము రాజాపూర్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ నుంచి జడ్చెల నుంచి ఇంక ముంగల్కి మేము ప్రయాణం సాగిస్తామన్నమాట. సో ఏమనుకోకండి, ఫుల్ వీడియో అనేది మేము పెట్టడానికి ట్రై చేస్తాము, కాకపోతే లెంతీగా ఉంటుంది కదా యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదన్నమాట. సో అందుకే మేము కొంచెం ముంగల్కి వెళ్ళుకుంటా మేము ఊరి దగ్గరకు వచ్చాక వీడియోస్ తీసుకుంటా పెడుతున్నాము. ఇంకోటి ఏంటంటే బ్రో, రాజకీయం వేరు స్నేహం వేరు. సో అందరు ఏం చేస్తారంటే రాజకీయం అత్రులో పోయి స్నేహాన్ని దూరం చేసుకుంటారు అనమాట. సో అందరికీ చెప్తున్నా రాజకీయం వేరు స్నేహం వేరు, బాధకి గణపతి కాదు స్నేహం గొప్పది, ఒకరని కాదు అందరూ అసలు ఒకరి వల్ల. సో ఇంకా నేను చెప్తున్నా, నేను చెప్పేదానికైతే ఏంటంటే ఎవరు కూడా నాతో ఇంత దూరం వచ్చే సాహసం చేయరు. సో నువ్వు చేసావంటే నీకు ఫస్ట్ నీకు థ్యాంక్స్ చెప్పాలి బ్రో. మేము రాజాపూర్ వెళ్ళే దారిలో ఈ అవ్వ కనిపించింది, అవ్వ సీతాఫలం అమ్ముతుంది అనమాట. మేమేమన్నామంటే ఒక పండి అవ్వ దానికి ఎంత అవుతుందో చెప్పని అడిగినాము, అట్లా ఏమొద్దు లేబెట్టి అంత దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారని చెప్పింది. మనీ ఇచ్చేది నీకు పండు కోసం కాదవ్వా, సో నువ్వు ఎండలో ఉన్నావు కదా అందుకోసం నీకు ఈ మనీ ఇస్తున్నామని చెప్పేసి మేము అన్నాం అనమాట. సరే అని చెప్పేసి ఇంకొక 2 పనులు ఎక్కిపించింది. బిడ్డల ఆకలి ఒక తల్లికే తెలుసు అంటూ నిరూపించింది ఈ అవ్వ. కంటిన్యూగా నచ్చి నచ్చి కాలు బొబ్బలు వచ్చేసినాయి, అంటే ఇక 1-2 అయితే స్టార్ట్ అయినాయి, ఇంకా ఎక్కువ స్టార్ట్ కాలేవు. అందుకే కూర్చొని వెళ్తాం అనమాట. కరెక్ట్ కేతిరెడ్డిపల్లి. సో మేము కేతిరెడ్డిపల్లి బస్ స్టాండ్ దగ్గరకు వచ్చాము అనమాట, కొద్దిసేపు కూర్చొని వెళ్ళడానికి. పక్కనా 4 గంటలకా? పక్క 4 గంటలకు లేవకి లేచి నడవకపోతే అలా కాలు నొత్తానాయి, ఈపులు నొత్తానాయి, అది నొత్తాను ఇది నొత్తాను అన్నావు అనుకో, ఏదో గుర్తుపెట్టుకో. మరి మార్నింగ్ 4 గంటలకా? కరెక్ట్ 4 గంటలకు లైవ్ పెడతా, అందరు చూపిస్తా అప్పుడు నువ్వు. సరే నైట్ టైం జర్నీ ఎట్లా అనిపిస్తుంది? హ్యాపీ హ్యాపీ సాటిస్ఫైడ్ సాటిస్ఫైడా? బండి ఎట్లా వస్తున్నాయి? వర్ణాక జాగ్రత్తగా మనం మనం చూసుకోవాలి. మేము ఇంకొక 9 kilometers వెళ్తే మేము జడ్చెలకు పాలవుతాం అనమాట. సో జడ్చెలకు వెళ్ళి ఆడ కొద్దిగా రెస్ట్ తీసుకొని మార్నింగ్ మళ్ళీ 4 o'clock స్టార్ట్ చేస్తాం అనమాట. సో సపోర్ట్ చేయండి, నేను ఫుల్ వీడియో పెట్టకపోవచ్చు, కాకపోతే ఆఫ్ అయినా సరే పెడతాను. ఇంకా మీకు ఇంకా ఏమైనా చూపించాలనుకుంటే మన బార్డర్ దాటినా కానీ ఏదైనా చూపించగలుగుతాను. థ్యాంక్ యూ, సపోర్ట్ చేయండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి అందరు కలిసి. అంతే ఓకే చెప్పిందా? చెప్తే
ఏం లేదు ఇంకా చెప్పేదే ఉంది. హాయ్ హలో నమస్తే, నేను మీ కుమార్ని. మన తెలంగాణ ముద్దుబిడ్డ నందీశ్వర్ సింగర్ నాని ఈ నెల 11వ తారీఖున దక్షిణ భారత్ నడకయాత్ర మొదలుపెడుతున్నాడు. కావున ఒక మనిషిని గౌరవించని బంధాలు బంధుత్వాలు లేకున్నా ఎదగగలమంటూ మన సమాజంలో జరిగే విషయాలన్నీ కళ్ళకు కట్టినట్టుగా చూపించడానికి మన తమ్ముడు తన కాలు నడకన షాద్నగర్ నుండి కన్యాకుమారి దాకా బయలుదేరి తనకు తోచిన విధంగా సమాజ గురించి చూపించడానికి మన తమ్ముడు బయలుదేరుతున్నాడు. మనమందరం తనకి సపోర్ట్ చేద్దాం, క్షేమంగా వెళ్లి తిరిగిరామని మనమందరం అతనికి ఆశీర్వదించుదాం.